హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుషా సోమ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి స్పెషల్ పాలతాళికలు. ఇవి ప్రత్యేకించి వినాయకుడికే కాదు, చాలా ప్రాంతాల్లో ఏ శుభకార్యానికైనా తప్పకుండా చేసే రెసిపీ అన్నమాట. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తాయి. ఈ పాలతాళికలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నైట్ మొత్తం నానబెట్టిన 1.5 కప్పుల బియ్యాన్ని ఇలా వడకట్టుకొని 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరనిచ్చిన వెంటనే మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి జల్లించుకోండి. తడిపిండి ఎప్పుడు మన అవసరానికంటే కొద్దిగా ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి. తడిపిండిని ఇలా పట్టుకుంటే ముద్ద కట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత తడిపిండిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తడిపిండికి ఎక్కువగా నీరు పట్టదు. ఏమాత్రం నీరు కొద్దిగా ఎక్కువైనా జారిపోతుందని గుర్తుంచుకోండి. తడిపిండి కాబట్టి వాటర్ చాలా తక్కువగా పడతాయి. పిండిలోకి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్ని చేసుకుంటూ ఇలా పొడవుగా ఒత్తుకోండి. ఈ తాళికలు మరీ మందంగా ఉండకూడదు, అలాగని పల్చగాను ఉండకూడదు. ఈ విధంగా తాళికలు అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం ఈ పిండిలో కొంచెం బెల్లం వేసాం కాబట్టి తినేటప్పుడు తాళికలు అనేవి చప్పగా ఉండవు. తాళికలు అన్నీ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఈ పిండిని కొద్దిగా బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/4 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుండగా 4 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న తాళికలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. తాళికల్ని వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకోండి. ఈ తాళికల్ని వేసిన వెంటనే కలిపితే మాత్రం విరిగిపోతాయి. ఒకసారి ఈ విధంగా కట్ చేసి చూస్తే తాళికలు ఉడికింది లేనిది తెలిసిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ దాకా పాలని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఈ పాలు ఆల్రెడీ వేడి చేసినవి. పాలు యాడ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని మనం పక్కన ఉంచుకున్న పిండి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా పిండి వాటర్ వేయడం వల్ల ఇది చిక్కబడుతుంది. ఇలా పిండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మరో 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోండి. పాలు ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చిక్కబడితే సరిపోతుంది, మరీ ఎక్కువ చిక్కబడితే మాత్రం చల్లారేటప్పటికి పూర్తిగా గట్టి పడిపోతుంది. పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని ఫిల్టర్ సహాయంతో యాడ్ చేసుకోండి. ఈ బెల్లం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు బెల్లం పాకం పూర్తిగా చల్లారే ఉండాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. పాకం వేశాక నిదానంగా కలుపుకోండి. లేదా మీరు డైరెక్ట్ బెల్లం యాడ్ చేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగించి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోండి. ఎండు కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసుకొని వేయించుకోండి. వీటిని తాళికల్లో వేసి కలుపుకోండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఏవిటి కొట్టదు. అంతే, ఎంతో రుచికరమైన తాళికలు తయారైపోయాయి. ఈ రుచికరమైన పాయసాన్ని గణనాథుడికి నివేదించండి. అలాగే ఇలా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.